కైలాసవాస ఈశా పరమేశ నీ పూజలు చేయగ వచ్చినమయ్యా మారేడు దళములు పూల మాలలు పళ్ళు పాయసం తెచ్చినాము స్వామి కైలాసవాస ఈశా పరమేశ నీ పూజలు చేయగ వచ్చినమయ్యా మారేడు దళములు పూల మాలలు పళ్ళు పాయసం తెచ్చినాము స్వామి మంచు కొండలను విడిచినవయ్యా మముకరుణించగ వచ్చినవయ్యా కొండలను విడిచినవయ్యా మముకరుణించగ వచ్చినవయ్యా మాత పార్వతి తోడుగయిలలో మాకు తోడుగా నిలిచినవయ్యా మాత పార్వతి తోడుగయిలలో మాకు తోడుగా నిలిచినవయ్యా కైలాసాన్నే ఇలపై నిలిపి దీనుల ఇంట దీపమయ్యినావా కైలాసవాస ఈశా పరమేశ వచ్చినమయ్యా మారేడు దళములు పూల మాలలు పన్ను పాయసం తెచ్చినాము స్వామి నంది నీకు వాహనమాయే నాగ సర్పమే భూషణమాయే నంది నీకు వాహనమాయే నాగ సర్పమే భూషణమాయే భూతగలములే హారములాయే పులి చర్మమే నీ వస్త్రాలాయే భూతగలములే హారములాయే పులి చర్మమే నీ వస్త్రాలాయే బూడిద సిరియని ఒంటికి దాల్చి భూలోకాన్ని పాలించేవయ్యా ఎర్రపల్లి గ్రామంలో అనే వ్యూహంలో ఇక్కడ లింగమంతుల స్వామివారి జాతర జరగనున్నది. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది మనము ఆలయ కమిటీ చైర్మన్ మసిముకుల లక్ష్మీ యాదవ్ గారు ఉన్నారు, అలాగే ఎంపీటీసీ ఉన్నారు, ఎక్స్ ఎంపీటీసీ ఉన్నారు, వారితో పాటు టీఆర్ఎస్ నాయకులు తాటి సత్యపాల్, సర్పంచ్ గారు మమతా కోటిరెడ్డి ఉన్నారు. వాళ్ళని అడిగి గుడి మన ఈ గుడి గురించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, జరగబోయే జాతరకి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. గుడి కానీ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ మంచిగా సౌకర్యం చేస్తాం. ఇక్కడ చుట్టుపక్క గ్రామంలో కానీ తేటగా చేయటము, మంచినీళ్ళు పెద్ద కాలువ విడిపిస్తాం ఎమ్మెల్యే గారి దొరిన. ఇక్కడ ఎవరినైనా దుకాణాలు పొంటారు కూడా ఇబ్బంది పెట్టం, ఎన్నడ పెట్టినా కూడా ఇబ్బంది లేకుండా చేస్తామండి. మనకు డబ్బులు తినాలే, దేవుని సొమ్ము తినాలనే అవకాశం లేదు. దేవునికి అభివృద్ధి చేద్దామని, ఇంకా ముందర ముందర పని చేయాలి, ఇంకా చేయాలని కోరికతో చేస్తున్నాం. మా సర్పంచ్ గారు, మన తాటి సత్యపాలు, పిడిసీ అందరి సహకారంతో మంచిగా ముందు నడిచి బాగా నీళ్ళతో నీళ్ళు తెప్పించి అందరి సహకారంతో ఎమ్మెల్యే గారు, ఎంపీవి గారి ద్వారా, అందరి ద్వారా సహకరించి ఎర్రబెల్లి జాతరని బాగా పబ్లికం చేద్దామనుకుంటున్నాను. మీరు బాగా పబ్లిక్ చేస్తానంటున్నారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీకు 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కదా జాతర, లాస్ట్ ఇయర్ ఎంతమంది పబ్లిక్ వచ్చి ఉంటారు, ఈ సంవత్సరం ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు, ఈ సంవత్సరం ఎంతమంది వస్తారు? 2 లక్షలు దాటాలి ఈ సంవత్సరం. ఓకే, బోర్ ఫెసిలిటీ ఉందా? బోర్ ఉన్నది, వాటర్ ట్యాంకులు ఉన్నాయి, కాలువ తీస్తాను, కాలువ నుంచి నీళ్ళు వస్తాయి, అన్ని సౌకర్యాలు. ఓకే, మీరు రవాణా కోసం వచ్చే భక్తులకి రవాణా సౌకర్యాలు ఏ విధంగా కల్పిస్తున్నారు? ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మీరు? బస్సులు ఎక్కువ వేయించడానికి దేవరకొండ, మిర్యాలగూడ, నల్గొండ జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. ఎన్న లేని విధంగా కంటే ఎక్కువ మంచిగా చేస్తామని కోరికతో చేద్దాం. ఎన్నడూ దేని వల్ల ఇబ్బంది లేకుండా మంచిగా చేయాలి, జనాలను ఇబ్బంది పెట్టకుండా, నీళ్ళకైనా దేనికైనా అన్ని సౌకర్యాలు ఇవ్వాలి. అన్నదాన కార్యక్రమాలు సౌకర్యాలు ఏమైనా ఏర్పాటు చేస్తారు? అన్నదానం కార్యక్రమాలు అంటే వాళ్ళు వచ్చినప్పుడు జనాలను పెట్టి ఆ భక్తులే వస్తారు, మన లింగమంతులు తెచ్చుకుంటాడు భక్తులు. ఎర్రపల్లి గ్రామ సర్పంచ్ మమత కోటిరెడ్డిని నేను సర్పంచ్ అయిన తర్వాత వచ్చిన మొట్టమొదటి జాతర ఇది. జాతరకు వచ్చిన భక్తులకి ఎలాంటి సమస్యలు లేకుండా
అన్ని సౌకర్యాలు కల్పించాము. నీటి వసతులు, పారిశుద్ధ్య విషయంలోనూ, విద్యుత్ విషయంలోనూ ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాము. ఈ మహిమాన్వితమైన దేవాలయానికి అభివృద్ధి చేయడానికి మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా సాధ్యమైనంత వరకు ఈ గుట్టని ఇంకా అభివృద్ధి చేయడానికి సహకరిస్తాం. టీఆర్ఎస్ నాయకులు మనతో పాటు సత్యపాల్ గారు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ మాటల్లో ఇప్పుడు గుడి విశేషాలు ఏంటనేది తెలుసుకుందాం. ముందుగా భూస్త్రీ వారికి నమస్కారాలు. మీరు మా గ్రామానికి వచ్చి మా గుడిని సందర్శించినందుకు చాలా సంతోషపడుతున్నాం. ఇక్కడ మా చైర్మన్ మష్ముత్ లక్ష్మ యాదవ్ గారు, మరి సర్పంచ్ గారు, మాజీ ఎంపీడీసీ, మా గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఇక్కడ ప్రజలకు ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ సౌకర్యాలు, వాటర్ విషయం కావచ్చు, ఉండడానికి జేసీబీలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి అని తేడా చేయడం జరిగింది. మిగిలిన పెన్నడూ లేని విధంగా పరిశుభ్రంగా మంచినీటి సదుపాయాలతోటి జాతరని మా వాళ్ళు ప్రారంభించిన మేము కూడా కట్టుకుంటున్నాను. అలాగే దేవుడి విశిష్ట గురించి చెప్పాలంటే పూర్వము ఇక్కడ గొర్రెల మందులు, వందల కొద్ది గొర్రెల మందులు ఈ ప్రాంతంలో మేపుకునేవారట. మేపుకునే క్రమంలో పార్వతీదేవి వారికి, గొర్రెల మందుల వారికి, వాళ్ళ దంపతులకు జన్మించడం జరిగింది. ఆమె మాణిక్యాల దేవిగా అవతరించి ఆ గొర్రెల మందుల కాపర్వ దగ్గరనే ఆమె నివాసం ఏర్పరుస్తుంది. అప్పుడు శివుడు వచ్చి వారితో ఆమెను మోహించి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని అని చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళు వ్యతిరేకించడంతో వారితో యుద్ధం చేసి కాస్ట్కు అలిసిపోయి గుట్ట మీదకి వచ్చి గుట్ట చరిత్రలో కూర్చోవడం జరిగింది. వాళ్ళు ఆ మంద వాళ్ళంతా గుట్ట దగ్గరికి వచ్చి ఈయన వెంబడించి గుట్ట దగ్గరికి వచ్చేసరికి శివుడు ప్రత్యక్షమయ్యి ఇట్లా వాళ్ళకు దర్శనం వేయడం, ఈ గొర్రెల మందల వారికి దర్శనం వేయడం జరిగింది. అప్పుడు వాళ్ళ తప్పును తెలుసుకొని అమ్మవారిని అయినటువంటి మాణిక్యాల దేవిని మన లింగవంతుల స్వామికి వివాహం అప్పట్లోనే పూర్వమే ఇక్కడ జరపడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలోని ప్రతి 2 సంవత్సరాలకోసారి అదే అదునుగా ప్రతి 2 సంవత్సరాలకోసారి ఈ జాతరను జరుపుకుంటూ వారి వివాహం చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఎట్లయితే గొర్రెల మంద మీద యుద్ధం ఎలాగ శివుడు చేశాడో ఇప్పుడు కూడా కళ్ళకు కట్టినట్టు ఈ యాదవుల సంప్రదాయంలో ఉన్నటువంటి పురుషస్సులు కళ్ళ కట్టినట్టు ఆ యుద్ధాన్ని ఇప్పటికి కూడా చూస్తారు. అది ఎంతో రసవంతరంగా ఎంతో వినోదంగా కూడా భక్తులకు తెలియజేస్తుంది. అలాగే శివుడే వచ్చి చేసినట్టుగా చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఎంతో కొంత అభివృద్ధి చేసుకుంటుంది. 2014లో నేను ఇక్కడ టీఆర్ఎస్ నుంచి సర్పంచ్గా వెళ్ళడం జరిగింది. ఈ ప్రాంతంలో తెలంగాణ ఉనికి అంత పెద్దగా లేకున్నప్పటికీ నేను కూడా దేవునికి స్వామివారు నేను సర్పంచ్లైతే నేను గుడి కట్టిస్తానని చెప్పడం జరిగింది. ఆ క్రమంలోని టీఆర్ఎస్ అంటూ ఉనికి లేని దగ్గర కూడా ఈ ప్రాంతంలో ఏకైక సర్పంచ్ వెళ్ళడం జరిగింది. అదే అదునుగా మా స్నేహ బృందం మేము అందరం కలిసి కూడా అప్పుడు 6.5 లక్షలు పెట్టి గుడి నిర్మాణం ఆ సంవత్సరం చేయడం జరిగింది. మళ్ళీ నేను 2వసారి సర్పంచ్ అయినప్పుడు కేవీ నరసింహారావు మా గురువుగారు వారి ఆధ్వర్యంలో వారిని సంప్రదించడంతో వారు కూడా ఏదో ఉప్పు ముక్కుంటున్నాను, అదైతే 10 సంవత్సరం కట్టిస్తానని చెప్పడంతో మళ్ళీ 2వ సంవత్సరం వారు నేను ముక్కిన ముక్కు తీరేది కాబట్టి మీకు ఏమేమి కావాలి, ఇక్కడ వస్తుంది ఏమేమి కావాలి చెప్పండి, సర్పంచ్ గారైనా నా దగ్గర రావడం జరిగింది. అప్పుడు వారికి గర్భగుడిలోని పైన మండపం, కొన్ని మెయిన్ సింహద్వారము ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మరో జాతరలో మళ్ళీ మిత్రులు అవన్నీ చేయడం జరిగింది. అలాగే నా ముందు తరం నుంచి నా తర్వాత వచ్చిన సర్పంచ్ కూడా ఈ చైర్మన్ వీళ్ళంతా కలిసి మళ్ళీ ఫంక్షన్ హాల్ని చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఫంక్షన్ హాల్ని కూడా నిర్మించడం జరిగింది. ఎందుకంటే వాస్తవానికి నేనైతే ఎలా ముగితే ఇప్పుడు కట్టించానో మళ్ళీ ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీరు కూడా కట్టేయాలని సార్ అంటే వారు కూడా వారు కోరిన కోరికలు నెరవేర్చినట్లయితే కట్టిస్తానని ముక్కులు కూడా జరిగింది. మళ్ళీ 2 సంవత్సరాలకు వచ్చి వారే 14-15 లక్షలు పెట్టి వారే కట్టించడం జరిగింది. మళ్ళీ మా పుత్ర బృందం, మా సర్పంచ్ చైర్మన్, ఎక్స్ఎంపీడీసీ వీళ్ళంతా కలిసి కూడా మళ్ళీ కూడా ఒక ఫంక్షన్ కట్టడం జరిగింది. మళ్ళీ నాకు కూడా దేవుని మీద ఇష్టంతో మళ్ళీ మా అందరం కలిసి మనం ఇంకొకటి కూడా కడదామని ఈ 3 రోజుల ముందు ప్రారంభించడం జరిగింది. ఇలా దినదినంగా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇలా దినదినంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. కాకపోతే మారుమూల ప్రాంతం కాబట్టి కొంత ఇబ్బందులు అనుకుంటున్నారు కానీ మా చైర్మన్, వీళ్ళంతా సర్పంచ్, బస్సులు గిస్సులు కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్ కాడికి పోయి బస్సులు వేయడం అని వేయాలని కోరినారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చేస్తున్నాము.
अंदर भक्त स्वामीवारी प्रसाद चूसकोरकू मु ఎక్స్ఎంపిటిసి గా ఉన్నారు మన్న వెంకన్న గారు అతని హయాంలో జరిగినప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అతని అనుభవ రీత్యా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము అతను మనతో పాటు ఉన్నారు ఆయన మాటల్లో విందాం ముందుగా ఇక్కడికి వచ్చిన న్యూస్ 3 వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా ఎర్రబెల్లి లింగమంతల స్వామి జాతర అనేది చాలా ప్రాచీన కాలమైన జాతర దాని చరిత్ర అనేది తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద జాతరగా పేరు పొందిన పెద్దగట్టు తర్వాత అతిపెద్ద జాతర ఎర్రబెల్లి జాతరగా పేరు గాంచినది ఇక్కడ ఉన్న యాదవులు సాంప్రదాయబద్ధంగా ఇక్కడ గతంలో ఉన్న చరిత్ర ప్రకారంగా కళ్ళకు గట్టినట్టుగా ఈ జాతరను జరుపుకోవడం జరుగుతున్నది ఇక్కడ జాతరగా ప్రస్తుతం ఉన్న దేవస్థాన కమిటీ చైర్మన్ మష్ముక లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ దేవస్థాన కమిటీ ఏర్పాటును పూర్తి చేయడం జరుగుతున్నది ఇక్కడ ఉన్న చైర్మన్ ప్రస్తుతం ఉన్న సర్పంచి మాజీ సర్పంచి ప్లస్ గ్రామ పెద్దల సహకారంతో దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతున్నది గత 3 జాతరల ముందల కూడా ఈ దేవాలయం మామూలుగా ఉండే గత 3 జాతరల ముందు నుంచి కూడా దినదినంగా అభివృద్ధి చెందుతున్నది ఇక్కడికి వచ్చిన దాదాపు 2 లక్షల మంది ప్రజలు ఇక్కడికి సౌకర్యార్థం ఇక్కడ జాతరకు రావడం జరుగుతున్నది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎలాంటి అవసౌకర్యాలు లేకుండా వాళ్ళకి ప్రతి ఒక్కటి వసతి కల్పించుకుంటూ మారుమూలలో ఉన్న ఈ గ్రామానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చైర్మన్ ఆధ్వర్యంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఒక సంవత్సరం జాతర జరిగితే ఎర్రబెల్లిలో ఇంకొకసారి జాతర జరగడం పూర్వకాలం నుంచి అంశపారంగా రావడం జరుగుతున్నది పెద్దగట్టు జాతరలో ఉన్న లింగమంతల స్వామి అన్నగా పిలువబడుతున్నాడు అదే ఎర్రబెల్లి జాతరలో ఉన్న లింగమంతల స్వామి తమ్ముడుగా పిలువబడి వాళ్ళ మన్నల జనాల మన్నలను పొందుతూ భక్తుల మన్నలను పొందుతూ ఉంటున్నారు మాకు తెలిసిన వారికి పెద్దగట్టు జాతరలో ఉన్న లింగమంతల స్వామి అన్నగా ఎర్రబెల్లిలో ఉన్న లింగమంతల తమ్ముడుగా పిలువబడుతూ గత 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుపుకోవడం జరుగుతున్నది సర్పంచ్ మమతా కోటిరెడ్డి వారు హస్బెండ్ ఉన్నారు ఇక్కడ జరిగే కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు వారి మాటల్లో కొన్ని విశేషాలు తెలుసుకున్నాను సర్పంచ్గా కలిసిన మొట్టమొదటి జాతర ఇక్కడ జరగబో జాతరకు చైర్మన్ ఆధ్వర్యంలో మరియు మా ఊరి సభ్యుల సహకారంతో పరిసరాన్ని శుభ్రంగా ఉంచడం జరిగినది ఇక్కడ వచ్చే భక్తులకు వాటర్ సౌకర్యార్థం మేము అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నాం ఆర్టీసీ వారిని కూడా ఇన్ఫార్మ్ చేసినాం ఇక్కడికి బస్సు సౌకర్యాలు కూడా పంపమని వారు అంగీకరించినారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు నీతిలో జాతరని దిగ్విజయంగా చేయిస్తామని హామీస్తున్నాం నా పేరు శ్రవణ్ కుమార్ అంటే ఇది పూర్వకథ ఒక్కొక్కరు రకంగా చెప్పడం జరుగుతుంది అంటే గతంలో ఇక్కడ చెంచుగూడెం అనేటటువంటిది ఉండేది ఈమె మాణిక్యాల దేవి చెంచు వనితగా చెప్పబడతా ఉన్నది అంటే గతంలో ఉన్నటువంటి ఈ చెంచు వనిత ఇక్కడ గొర్రెల కాపరులకు ఆమె దొరికింది అంటే ఆమె దొరికినప్పుడు ఇక్కడ ఆమె యొక్క అందచందాలకు ఈ శివుడు లోనై ఆమెను వ్యామోహించడం జరుగుతుంది ఆమె వ్యామోహించడం జరుగుతుంది ఆయన వ్యామోహిస్తే ఈమె ఒప్పుకోకపోతే ఎందుకు ఒప్పుకోదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ చెంచుగూడెం పైన శివుడు అంటే ఈయన ఒక గొర్రెల కాపరిగా ఉండి ఈ మంద వాళ్ళ గూడెం పైన దండయాత్ర చేయడం జరుగుతుంది బలహీనురాలైనటువంటి ఈ చెంచు వనిత ఈ చెంచుగూడెం వాళ్ళకు లొంగిపోయి అతన్ని వివాహం ఆడడం జరిగింది అదే చరిత్రగా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది అంటే గతంలో అంటే వీళ్ళు బలహీనురాలైనటువంటి ఈ చెంచు వనితను అంటే ఆమెని లొంగ తీసుకొని వివాహం ఆడతారు అదేవిధంగా ఇక్కడ జరిగిన అంటే ఇప్పుడు ఎర్రబెల్లికి ఇది ఎర్రబెల్లి జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి జాతర ఇది పెద్దగట్టు జాతర జరిగినటువంటి సంవత్సరం ఎర్రబెల్లి జాతర జరగదు అంటే తెలంగాణలో జరిగే పెద్దగట్టు జాతర అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాచీన కలిగినటువంటి 434 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జాతరగా అంటే ఇక్కడ ఉన్నటువంటి పురాణాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది అంటే ఇక్కడ ఉన్నట్టు అంటే పూర్వం ఉన్నటువంటి వాళ్ళందరూ గొర్రెల కాపురం అంటే ఇది యాదవులకు ప్రసిద్ధి గాంచింది అంటే యాదవులకు ఒక్కరికే ప్రసిద్ధి గాంచిందా అంటే సబ్బండ వర్గాలకు అన్ని కులాల వారికి సంబంధించినటువంటి జాతర ఇది ప్రధానంగా యాదవులే పూజారులుగా యాదవులే ప్రధానంగా ఉంటూ ఈ యొక్క జాతరను చేయడం జరుగుతూ ఉన్నదని దీని యొక్క పూర్వ చరిత్ర చెప్పవచ్చు అదేవిధంగా అంటే గతంలో ఒక లక్ష 2 లక్షల మంది
జనాభా రావడం జరిగింది. ఇంత ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి అంటే గతంలో జరిగినటువంటి అభివృద్ధి కంటే గత 50 సంవత్సరాలు అంటే పెద్దలు ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. గతంలో 50 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం అభివృద్ధి ఎక్కువ జరిగిందని మషిముఖ లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో చైర్మన్ గుట్ట చైర్మన్ ఇప్పుడు అలా ఆధ్వర్యంలో ఎక్కువ జరిగిందని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆర్చి కావచ్చు ఇవన్నీ కావచ్చు గతంలో పోయిన సంవత్సరం జాతరగా ఎక్స్ సర్పంచ్ గారు అయినటువంటి స్టాటి సత్యపాల్ గారు మరి అదేవిధంగా మన్య వెంకట గారు అది ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా సర్పంచ్ గారు అంటే ఇది ఈ విధంగా తరతరాలుగా అంటే దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ జాతర ఇంకా ఎక్కువ అభివృద్ధి సంతరించుకుంటుందని ఈ గ్రామ ప్రజలమైన మేము అందరం తెలియజేస్తా ఉన్నాం.